చెరకు టన్నుకు 5000 మద్దతు ధర ప్రకటించాలని, కొనుగోలు పన్ను బకాయిలు తక్షణం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక తాడువాయిలోని ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీ వద్ద గురువారం రైతులు ధర్నా నిర్వహించారు. చెరుకు పంట చేత పట్టుకుని చెరుకు రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మోసపూరిత విధానాలపై అఖిల భారత చెరుకు రైతుల సంఘం పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేశారు. చెరుకు రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2020-21 సీజన్ కు చెరుకు మద్దతు ధర ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని 10% రికవరీ ప్రతిపాదనకు 2850 రూపాయలు ప్రకటించిందని చెప్పారు. గత సీజన్ ధర కంటే నామమాత్రంగా కేవలం 100 రూపాయలు మాత్రమే పెంచి చేతులు దులుపుకుందని విమర్శించారు. చెరుకు ఉత్పత్తి ఖర్చులు ఏటా 18 నుంచి 20% పైగా పెరుగుతున్నాయని అన్నారు. ధర మాత్రం 0.3% మాత్రమే పెంచారని వివరించారు. గత 2 సంవత్సరాలుగా చెరుకు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం పెంచలేదన్నారు. ప్రకృతి వైపరీత్యాలు అగ్ని ప్రమాదాలు సందర్భంగా చెరుకు పంట దెబ్బతిని నష్టపోయిన రైతులు నష్ట పరిహారాలు బీమా పరిహారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు రైతుల సంఘం ఫ్యాక్టరీ పరిధి అధ్యక్షులు అనపతి వెంకటేశ్వరరావు, కార్యదర్శి మజ్జి త్రీనాథ్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు జంగారెడ్డి మండలం తాడువాయి షుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. చెరుకుకు గిట్టుబాటు ధర కోసం, అట్లాగే కొనుగోలు పన్ను బకాయిలు రైతులకు వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా జరుగుతూ ఉంది. అఖిల భారత చెరుకు రైతు సంఘం ఈరోజు దేశవ్యాప్తంగా చెరుకు రైతుల సమస్యల మీద ఫ్యాక్టరీల ముందు ధర్నా చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. అఖిల భారత పిలుపులో భాగంగా ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తాడువాయి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో వేలాది మంది చెరకు రైతులు ఉన్నారు. ఈరోజు చెరకుకి గిట్టుబాటు ధర లేక ఈరోజు చెరకు రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. తీపిని పండించే చెరకు రైతులకి ఇవాళ నష్టాలు కష్టాలు అప్పులే మిగులుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం చెరకు రైతుల పట్ల చాలా చిన్న చూపుని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చెరకుకి టన్నుకి 100 రూపాయల ధర మాత్రమే పెంచింది. అంటే గతం కంటే 2750 రూపాయలు గతంలో ధర ఉంటే 100 రూపాయలు ధర పెంచి 2850 రూపాయలుగా ఆ ధర నిర్ణయించడం జరిగింది. 10% రికవరీ మీద 2850 రూపాయలు ధర నిర్ణయించడం వల్ల రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇప్పటికే ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీ వాళ్ళు 3000 రూపాయలు రైతుకి ధర ఇస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు ఫ్యాక్టరీ ఇచ్చే ధర కంటే తక్కువ ధర నిర్ణయించడం వల్ల రైతులకు ఒరిగేది ఏమి లేదు. కనీసంగా టన్నుకి 5000 రూపాయలు ధర ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 9.5 రికవరీ మీద 5000 రూపాయలు ధర ప్రకటించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా గత 3 సీజన్ల నుంచి కొనుగోలు పన్ను బకాయిలు వాళ్ళ రైతులకు ఇవ్వడం లేదు. కాబట్టి ఆ కొనుగోలు పన్ను బకాయిలు వెంటనే రైతులకు చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నష్టాలు కష్టాల్లో ఉన్న చెరుకు రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఈరోజు కటింగ్, రవాణా ఇట్లాంటివన్నీ కూడా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో